చంద్రబాబు నాయుడు గారే ఉన్న రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు ఆయన అరెస్ట్ చేయడానికి రాజకీయ కక్షలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏమైనా రాజకీయాల్లో కొత్తగా వచ్చారా? 1978 నుంచి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా ఒకళ్ళు అధికార పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే ఒకళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఈ 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి విరుద్ధమైనటువంటి పార్టీల్లో 2 కుటుంబాలు ఉన్నాయి కదా, అప్పుడు లేనటువంటి వ్యక్తిగత కక్ష ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్షతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడా? కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీతో పాటు అరెస్ట్ చేయించిన దాంట్లో ఈయనకు కూడా భాగస్వామ్యం ఉందా? ఎందుకు అనుకుంటున్నాడు వ్యక్తిగత కక్ష అంటే ఏం వ్యక్తిగత కక్ష ఉందని ఆయన ఫీల్ అవుతున్నాడు? చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినాయి, పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయాడు. పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా ఒక జిల్లా పరిషత్ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, ఒక కార్పొరేషన్ కానీ గెలవలేదు. సాంతం సంకనాగిపోయి ఎవడో ఒకటి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఈయన చూడలేక ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి ఉండదు వ్యక్తిగత కక్ష? ఆల్రెడీ 74 ఏళ్ల వయసు, కాటికి కాళ్ళు దాపి ఉన్నాడు. అదేవిధంగా ఆ పార్టీని సంకనాగి చేసి సర్వనాశనం చేశాడు. అతను ప్రతిపక్ష నాయకుడిగా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. అతని మీద ఎందుకు ఉండదు వ్యక్తిగత కక్ష? ఏం నేరం చేయకపోయినా కేసు పెట్టారనేది ఆరోపణ. ఎలా పెడతారు ఏ నేరం చేయకుండా? ఇప్పుడు నేను నువ్వు అయితే పెట్టవచ్చు, సిబిఐకో ఏసీబీ కోర్టులో జడ్జి గారు పరిశీలించలేదా, దాన్ని క్యాష్ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళలేదా, హైకోర్టులో జడ్జి గారు వాళ్ళ లాయర్లు ఇద్దరూ వాదించుకోలేదా, రెండు పక్కల జడ్జి గారు అవన్నీ పరిశీలించలేదా, డాక్యుమెంట్లు ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత దుర్వినియోగం అయింది, ఇవన్నీ చేయకుండానే ఆ కేసుని కొట్టేయడం కుదరదని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఇచ్చాడా రూలింగ్? లేకపోతే ఏ సిబిఐ ఇక్కడ ఉన్నటువంటి సిఐడి జడ్జి గారు ఎంతసేపు మనం అందరం చూడలేదు, ఇవన్నీ పరిశీలించలేదా? కాగితాలు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చాడు, అవన్నీ కూడా పక్కగా దొంగలాగా ఆధారాలతో దొరికిపోయాడు. ఒకటే, చంద్రబాబు నాయుడు తెలియగలడు, ఇదివరకు 10% 15% కక్కుర్తిపడి కమిషన్లు తీసుకుని బతికేవాడు. కొడుకు వచ్చినాక, కుటుంబ సభ్యులు ఎంటర్ అయినాక ఈ కమిషన్లు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే 100 కోట్లు కూడా రావు. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా మొత్తం ఎత్తేస్తే పోదు కదా, 374 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడంతో 40 కోట్లు జిఎస్టీ కడిచి మిగిలింది మొత్తం ఎత్తేశారు. ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్కి చంద్రబాబు నాయుడు బలైపోయి ఆయన జైల్లో ఉన్నాడు. ఎందుకంటే సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ బాబా, ఆయన కుటుంబ సభ్యులు ఏంటి ఎవరైనా? నువ్వు నన్ను అడిగితే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కొత్తగా పుట్టాడా? ఏటీవీ మంది కుటుంబ సభ్యులు అండి. ఎవడు చంద్రబాబు నాయుడు గారికి 60 మంది 70 మంది కుటుంబ సభ్యులు ఉన్నారా? ఒంటికాయ సొంటి కొమ్మలకు ఒక కొడుకు, ఒక భార్య, ఒక కోళ్ళు, అంతే కదా. ఇప్పుడు ములాఖత్తు కాళ్ళు వెళ్తున్నారు కదా, ఎవడ నన్ను ఎవడ రానిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ పక్కగా ఆధారాలతో దొరికిపోయినటువంటి దొంగ. మేము మొదటి నుంచి చెబుతున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ ఉంది, రాజధానిలో స్కామ్ ఉంది, ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందని చెప్పి. అయితే చంద్రబాబు నాయుడు మేకపోతు గాంభీర్యం ఏం లేదు. అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను ప్రతిపక్ష నాయకుడిని, 74 సంవత్సరాల వయసు, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రారు. నా జోలికి వస్తే రాజకీయంగా నా వాళ్ళకి మైనస్ అవుద్ది, కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం పేకలేకపోయాడు. వాళ్ళ బామ్మర్ది బాలే డైలాగ్ ఉంది. ఏం డైలాగ్? అది ఫ్లూట్ జింక ముందు వపు, ఊదర బాబు సింహం ముందు వదొద్దు అని చెబుతాడు. అది వినాలి కదా, వెళ్ళి ఊదాడు. ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం, రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగాడు, 420 అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు, అదే చేసాడు. దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకే లేదు, మాకు లేదు, ఆయనకి మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ రాష్ట్రంలో
మేము అధికారంలో ఉన్నంత కాలం మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంత కాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా? ఆయన పీఆర్ పాత్రల కంపెనీలో ముక్కలు కొడతాకి వెళ్ళాడా? కాదు, వాళ్ళు రేపే ఎల్లుండో 10 రోజులకో 4 రోజులకో వస్తుంది కదా బెయిల్. మావాడికి బెయిల్ వచ్చి అద్దె బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడు బెయిల్ రానాడు ఎవడన్నా ఉన్నాడా? సార్, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని సిఐడి చెప్తుంది, ఏసీబీ చెప్తుంది, ఏసీబీ కోర్టులో కూడా విచారణ జరిగింది. కానీ పక్క రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి ఎట్లా చూస్తారు సార్? మావాడు బాగా మంచి చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఏమి ఉండదు. ఎన్నిరోజుల వరకు పార్టీ పెడతాడు, నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు, గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు, ఆయన 74 ఏళ్ళు అని ముందుకు పడతాడు, ఈడెక్కి కూర్చుంటాడు. లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీయో వాజ్పేయి ఎవడెవడో కాళ్ళు గడ్డమ పట్టుకుంటాడు, వాళ్ళతో పాటు ఈడు కూడా ఎక్కుతాడు, కూర్చుంటాడు. తర్వాత నా వల్ల నేను ఎక్కాను అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లేటర్. చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ మ్యాన్ ప్లేటర్కి మేనేజర్కి ఇవన్నీ సాధ్యం అవుతాయి కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు అవునయ్యే నేను చెప్పేది అదే, ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కమ్మంపాటి రామ్మోహన్ రావు అన్నాడు, ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్ళి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు. ఓరేడు అమ్మ ఈడు ఎంసీ ఉందలే అమ్మ అని చెప్పి ఒక ట్విట్టర్లే కదా సార్, ఆ పక్కన సీసీగా పీఓగా ఎవడో పెడతారు బాబు వాడు ఏడుతున్నాడు మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు కదా అని. చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణానదిని తవ్వాడు, గోదావరి నదిని తవ్వాడు, పెన్నా నదిని తవ్వాడు, ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి ట్విట్టర్లో పెడతాడు. ఆడికి పోయేది ఏముందో పక్క రాష్ట్రం ఆడితే పోతే మనమే కదా ఇక్కడ.